హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. చేపల పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చేప ముక్కలు విడిపోకుండా, నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అదే జార్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకుని, 1 టమాటాను కూడా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ ఆయిల్ని పోసుకోండి. నాన్ వెజ్ కర్రీలకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, చిన్నగా నాటుపెట్టిన 6 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించండి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి కదుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి మరికొంతసేపు వేయించి కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకోండి. ఇక్కడ నేను 1 కిలో ఫిష్ను తీసుకున్నాను. కొంతసేపు ఫ్రై చేసుకుని రెండవ వైపు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఈ స్టేజ్లోనే గరిటతో ఈ విధంగా తిప్పుకోవాలి. చేప ముక్కు ఉడికినట్లయితే విరిగిపోతుంది. ఇలా కొంతసేపు ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసును యాడ్ చేసుకుని 1 or 2 గ్లాసెస్ వాటర్ను కూడా వేసుకుని ఈ విధంగా తిప్పుతూ కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసి కొంతసేపు ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా ఉడికినప్పుడు ఆయిల్ పైకి తేరుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లుకోండి. అంతే, చాలా టేస్టీ ఆంధ్ర చేపల పులుసు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.